బ్యాక్ టు టెక్ సౌండ్స్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం బోయా M1 ప్రో లెవెల్ మైక్రోఫోన్ని అన్బాక్స్ చేసి దాని బిల్డ్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీని చెక్ చేయబోతున్నాం ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కొరియర్ నుంచి ప్యాకేజ్ ఇలా వచ్చింది ప్యాకేజ్లో ఇన్వాయిస్ మరియు ప్రోడక్ట్ బాక్స్ మాత్రమే వచ్చాయి బాక్స్ సైడ్స్లో బోయా బ్రాండింగ్ ఉంది బాక్స్ ఫ్రంట్ సైడ్ బోయా బ్రాండింగ్ ఉండి ప్రోడక్ట్ మోడల్ నెంబర్ BY M1 Pro అని రాసింది యూనివర్సల్ లెవెలర్ మైక్రోఫోన్ అని రాసింది కింద కంపాటిబిలిటీ డివైసెస్ లిస్ట్ ఉంది మైక్ యొక్క ఇమేజ్ ఉంది బాక్స్ బ్యాక్ సైడ్ మైక్ యొక్క ఫీచర్ లిస్టు స్పెసిఫికేషన్స్ ప్రైస్ డీటెయిల్స్ మరియు కంట్రీ ఆఫ్ ఆరిజిన్ డీటెయిల్స్ అన్నీ రాసి ఉన్నాయి ఇక బాక్స్ను ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి చూసేద్దాం బాక్స్లో ఒక యూజర్ మాన్యువల్ ఇందులో మనం మైక్ని ఎలా యూజ్ చేయాలి ఎలా ఆన్ అండ్ ఆఫ్ చేయాలి ఏ డివైస్కి ఎలా యూజ్ చేయాలి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మరియు ఒక వారంటీ కార్డ్ ఒక పౌచ్ వస్తుంది మిగతా కంటెంట్స్ అన్నీ మనకి పౌచ్లో ఉంటాయి పౌచ్లో మనకి మొదట మైకే ఉంది తర్వాత ఒక క్లిప్ మైక్రోఫోన్ ఫోము లార్జ్ ఆడియో జాక్ పిన్ ఉంది దీన్ని యూజ్ చేసి మనం మైక్ సెట్కి మిగతా వాటికి కనెక్ట్ చేయొచ్చు ఈ పౌచ్ యొక్క క్వాలిటీ కూడా బాగానే ఉంది లెదర్ ఫినిష్లో వస్తుంది ఈ మైక్ని క్యారీ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇవి మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్ నెక్స్ట్ మైక్ గురించి చూద్దాం ఇది మైక్రోఫోన్ ఇది వాళ్ళు మనకి ఇచ్చినటువంటి క్లిప్ దీన్ని యూజ్ చేసి మనం క్లిప్ చేసుకోవచ్చు సరెట్కి ఇది మైక్రోఫోన్ వైర్ ఇది 6 మీటర్స్ లెంత్ ఉంటుంది దీన్ని యూజ్ చేసి మనం ఒక లివింగ్ రూమ్లో ఎక్కడైనా మొబైల్ అరేంజ్ చేసి ఈజీగా మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు గుడ్ క్వాలిటీతో ఇది 6 మీటర్స్ లెంత్ ఉంటుంది దాని తర్వాత ఇది పవర్ మాడ్యూల్ ఇందులో మనకు రెండు బటన్స్ ఉంటాయి మొదటిది 10 డెసిబెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇది స్మార్ట్ ఫోన్ ఆఫ్లో ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్ వర్క్ అవుతుంది ఆన్ చేసినప్పుడు కెమెరాస్ వర్క్ అవుతుంది కెమెరాస్ వర్క్ పవర్ సోర్స్ అవసరమవుతుంది అందుకని దీంట్లో సెల్ కూడా ఇంక్లూడ్ చేసుంటారు ఎక్స్టర్నల్ సెల్ ఇది ఒకవేళ ఇందులో రీఛార్జ్ అయిపోతే మనం మళ్ళీ కొత్త సెల్ తీసుకొచ్చి వేయచ్చు ఇందులో వేసి DSLRకి యూజ్ చేయొచ్చు దీంతోపాటు ఇందులో మనకు 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఉంటుంది ఇక్కడ మనం హెడ్ఫోన్స్ కనెక్ట్ చేసి లైవ్లో మన ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు ఇది మనకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఓవరాల్గా మనం BY M1 Pro మైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ ప్రైస్లో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ మైక్రోఫోన్ యొక్క వైర్ బిల్డ్ క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అనిపిస్తుంది కానీ ఈ ప్రైస్లో దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్కి ఇది ఖచ్చితంగా మంచి మైక్ అని చెప్పుకోవచ్చు
హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బోయా M1 Pro యొక్క ఆడియో క్వాలిటీని చెక్ చేద్దాం. మొదట మనం 10 dB నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి ఆడియో క్వాలిటీ చెక్ చేద్దాం. ఇప్పుడు నేను 10 dB నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఆడియో క్వాలిటీ 10 dB నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉన్నప్పుడు ఆడియో క్వాలిటీ ఇది. ఇప్పుడు మనం 10 dB నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో క్వాలిటీ 10 dB నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్నప్పటిది, తేడా మీరు గమనించవచ్చు. ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సౌండ్స్ అన్నింటినీ ఇది క్యాన్సిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మనం ఇలాంటి క్రౌడ్ ఉన్న లొకేషన్లో కానీ, ఇలాంటి విండీ లొకేషన్లో కానీ ఈ ఫీచర్ మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు మైక్ లేకుండా ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో నా ఫోన్ యొక్క ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి ఆ ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. మనకు ఈ మైక్ ఎందుకు అవసరం అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో క్వాలిటీ నా ఫోన్ యొక్క ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెక్ చేయొచ్చు, బోయా M1 Pro కనెక్ట్ చేసినప్పటికీ, కనెక్ట్ చేయకున్నప్పటికీ ఆడియో క్వాలిటీ. చూసారు కదా బోయా M1 Pro యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి టెక్ వీడియోస్ తెలుగులో చూడడానికి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ గురించి అన్బాక్సింగ్ కానీ రివ్యూ కానీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వాటి గురించి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.